మీకందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు పరిశుద్ధ గ్రంథములో నుండి దేవునిని సంతోషపరచడం ఎలా అనే ఒక అద్భుతమైన సందేశాన్ని మనం ఆలోచన చేద్దాం. దేవునిని సంతోషపరచడం ఎలా? ప్రియమైన దేవుని వారలారా, మనమందరం కూడా దేవుని పిల్లలం. పరలోకంలో ఉన్న దేవుడు సాక్షాత్తు మనకు జన్మనిచ్చిన కన్న తండ్రి. ఆయన పిల్లలుగా ఈ లోకంలో ఆయన కోసం మనం బ్రతకాలి. ఆయన కోరికలు తెలుసుకొని మనం బ్రతకాలి. ఆయన ఇష్టాలు తెలుసుకొని బ్రతకాలి. మనం ఎలా బ్రతికితే ఆయన సంతోషిస్తాడో తెలుసుకొని బ్రతకాలి. కానీ ఈరోజు దేవునిని ప్రక్కకు పెట్టి, దేవుని సంతోషాన్ని ఆనందాన్ని ప్రక్కకు పెట్టి మనుషులు తమ ఆనందం కోసం బ్రతకటం మనం సమాజంలో చూస్తున్నాం. నేను సంతోషంగా ఉండాలి, నా పిల్లలు సంతోషంగా ఉండాలి, నా భార్య సంతోషంగా ఉండాలి, నా భర్త సంతోషంగా ఉండాలి, ఇక మాకు ఎవరి సంతోషంతో పని లేదు అన్నట్టుగా ఈరోజు ప్రపంచంలో ఉన్న మనుషులు బ్రతకడం మనం చూస్తున్నాం. ఆలోచించాలి. అలాంటప్పుడు దేవుడు మనల్ని ఎందుకు సృష్టించాడు? పని లేక సృష్టించాడా? నిజంగా మనలను కావాలి అని ఆయన జగత్తు పునాది వేయబడకముందే ఆలోచించాడు. నా పిల్లలు భూమి మీదకు రావాలి, వారు నా కోసం బ్రతకాలి, వారిని చూసి నేను సంతోషించాలి, వారి అందు నేను ఆనందించాలి అనుకున్నాడు. ఒకసారి పరిశుద్ధ గ్రంథంలో జెఫనియా గ్రంథం 3:17 చూడండి. జెఫనియా గ్రంథం 3:17లో జెఫనియా ప్రవక్త ద్వారా దేవుడు ఒక మంచి విషయాన్ని తెలియచేస్తా ఉన్నాడు. ఒకసారి చదువుతారా? నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు. ఆయన శక్తిమంతుడు. ఎవరి మధ్య ఉన్నాడట? మన మధ్య ఉన్నాడట. దేవుని పిల్లలైన వారికి ప్రవక్త చెబుతున్న మాటలు, దేవుడైన యెహోవా మీ మధ్య ఉన్నాడు, ఆయన ఎంతో శక్తివంతుడు, ఆయన మిమ్మలను రక్షించటానికి సమర్థుడు, ఆయన బహు ఆనందముతో మీ యందు సంతోషించును. అయిపోయిందా? నీ యందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీ అందరి సంతోషము చేత ఆయన హర్షించును, ఆనందించును. చూసారా మాటలు ఎంత మంచి మాటలండి. మీ దేవుడైన యెహోవా మీ మధ్య ఉన్నాడు, ఆయన ఎంతో శక్తిమంతుడు, ఆయన మిమ్మల్ని రక్షించటానికి సమర్థుడు, ఆయన మీకు తండ్రి, మీ ఎడల ఆయన ఆనందించాలనుకుంటున్నాడు, బహుసంతోషము కలిగి ఆయన మీ యందు హర్షించాలని అనుకుంటున్నాడు. ఇంతగా దేవుని కోరిక ఏంటి? నా పిల్లలందరినీ బట్టి నేను సంతోషించాలి, నేను హర్షించాలి, నేను ఆనందించాలి, నా పిల్లలు నా కోసం బ్రతుకుతుంటే అనుకున్నాడండి కన్న తండ్రి. చూడండి, మనకు పిల్లలు పుట్టకపోతే మనం ఎంత బాధపడతాం. వివాహం అయిన తర్వాత పిల్లలు లేకపోతే అది ఎంత గందరగోళంగా ఉంటుంది ఆ జీవితం. మన పిల్లలు మన కళ్ళ ముందుకు వచ్చి వాళ్ళు బ్రతుకుతుంటే మనం ఎంత సంతోషిస్తామండి. వాడు చిన్ని చిన్ని మాటలు మాట్లాడుతుంటే, చిన్ని చిన్ని అడుగులు వేస్తుంటే, మనకేదో చెప్పాలని ప్రయత్నం చేస్తుంటే ఆ తల్లిదండ్రుల ఆనందం అంతా ఇంత కాదండి. దేవుడు కూడానండి ఈ ప్రపంచంలోనికి మనల్ని ఎందుకు తీసుకొచ్చాడంటే, నా కళ్ళ ముందు నా పిల్లలు నా కోసం బ్రతుకుతుంటే వాళ్ళను చూసి నేను ఆనందించాలి, మురిసిపోవాలి, హర్షించాలి, ఆనందించాలి అనుకున్నాడండి. అది దేవుని కోరిక. నా పిల్లలను బట్టి నేను ఆనందించాలని అనుకునేది అది దేవుని మనసులో ఉన్న కోరిక.
ఎవరండి ఆయన కోరికలు తీర్చేవాళ్ళు? భూమి మీదకు తన పిల్లలను తీసుకొస్తే ఆ ప్రారంభ మనుషులు ఎలా బ్రతికారో తెలుసా? దేవునికి దుఃఖాన్ని మిగిల్చారే తప్ప ఆనందాన్ని కలిగించలేదండి. ఒక్కసారి ఆది కాండము 6వ అధ్యాయము 5వ వాక్యాన్ని మీరు చూస్తే, ప్రారంభ కాలంలో నోవాహు కాలంలో ఉన్నటువంటి మనుషుల గురించి మాట్లాడుతూ, నరుల చెడుతనము భూమి మీద ఏమైపోయిందట? గొప్పదైపోయిందటండి. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నుండి తన హృదయములో నొచ్చుకున్నాడట. ఎందుకు చేశాను రా బాబు వీళ్ళనని, నేనేదో సంతోషించాలి, నేనేదో నా పిల్లలను బట్టి ఆనందించి హర్షించాలనుకుంటే వాళ్ళేంటి నాకు దుఃఖాన్ని కలిగిస్తున్నారు, వాళ్ళేంటి నాకు బాధ కలిగిస్తున్నారు, ఎందుకు చేశానా వీళ్ళని అనుకుంటున్నాడండి. నరుల చెడుతనం ఏమైపోయింది? గొప్పదైపోయింది. మనం మంచి పనులు చేస్తుంటే ఆనందపడాలనుకున్నాడు, కానీ మంచి స్థానంలోకి ఏమొచ్చింది? చెడొచ్చింది. గొప్పదైపోయిందట. ఈ ప్రపంచంలో మనుషుల మధ్య ఏది గొప్పదిగా ఉంది అని అనుకుంటే దేవుడికి ఏది గొప్పగా కనిపించింది? చెడు. తట్టుకోలేకపోయాడండి దేవుడు. తన హృదయములో ఏమైపోయాడట? నొచ్చుకున్నాడట. ఏమండి, హృదయములో సంతోషించాల్సిన దేవుడు మానవులను బట్టి హృదయములో నొచ్చుకుంటున్నాడండి. నొప్పి కలిగించారట దేవుని పిల్లలు దేవునికి. కారణం, చెడిపోయారు కనుక. ఏమండి, మన పిల్లలు చెడిపోయి బ్రతుకుతున్నారని తెలిస్తే మనకేం ఆనందం ఉంటుందండి? మన పిల్లలు గొప్పవాళ్ళుగా మంచి పేరు తెచ్చుకొని సమాజంలో బ్రతుకుతుంటే వాళ్ళు వీళ్ళు వచ్చి మీ బాబు చాలా మంచోడండి, అబ్బాబాబా చాలా మంచోడండి, మంచి క్యారెక్టర్ అండి అంటుంటే ఎంత ఆనందిస్తామండి? కన్న బిడ్డలను బట్టి ఎంతో ఆనందపడతాం. కానీ తన పిల్లలందరూ ఏమైపోయారు? చెడిపోయారండి. ఇష్టం వచ్చిన మార్గాల్లో తిరుగుతున్నారండి, ఇష్టం వచ్చినట్టుగా బ్రతుకుతున్నారండి ఆ నోవాహు కాలంలో మనుషులు. హృదయములో, అక్కడ అండర్లైన్ హృదయములో నొచ్చుకుంటున్నాడట. నొచ్చుకుంటున్నాడట. హృదయంలో ఎందుకు నొచ్చుకుంటారో తెలుసా? దేవుని హృదయంలో ఎందుకు దేవుడు నొచ్చుకుంటున్నాడు అంటే దానికి కారణం ఉంది. సామెతల గ్రంథం 13వ అధ్యాయము 12వ వచనం చూడండి. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 12వ వచనాన్ని మనం చూడగలిగితే, కోరిక సఫలము కాకుండా చేత అని రాయబడిన చూడండి. అంటే కోరిక నెరవేరనందుకు, కోరిక తీరనందుకు, ఇంకా చెప్పాలంటే దేవుని కోరిక తీరలేదటండి. ఆ మాట చూడండి ఎంత బాగుందో, కోరిక సఫలము కాకుండా చేత హృదయము నొచ్చును. చూసారా, అక్కడేం చూసాము? హృదయములో నొచ్చుకున్నాడట దేవుడు. ఎందుకు నొచ్చుకున్నావయ్యా నీవు, ఎందుకయ్యా నీవు బాధపడుతున్నావు అంటే నా కోరిక తీరలేదయ్యా నా పిల్లల పట్ల. జగత్తు పునాది వేయబడక మునిపే నాకు మహిమను తెస్తారని, నా కృపా మహిమకు కీర్తిని కలగజేస్తారని, నన్ను మహిమపరుస్తారని, ఆనందపరుస్తారని నేను అనుకుంటే నా కోరిక తీరలేదయ్యా. వాళ్ళు సంతోషంగా బ్రతకాలనుకుంటున్నారే కానీ నా సంతోషం కోసం ఆలోచించట్లేదయ్యా. తల్లిదండ్రులు పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత పిల్లలు పట్టించుకోకుండా వాళ్ళ ఆనందం వాళ్ళ సంతోషం కోసమే బ్రతుకుతుంటే ఆ తల్లిదండ్రులు ఏమనుకుంటారండి? వీళ్ళ ఆనందం కోసం నేను ఎన్నో చేస్తే నా కోసం ఆలోచించకుండా వాళ్ళ ఆనందంలో వాళ్ళు మునిగిపోయారని ఎంత బాధపడతారండి ఆ తల్లిదండ్రులు. ఏ తల్లిదండ్రులైనా సంతోషిస్తారండి? పిల్లలుగా ఉన్నప్పుడు వాళ్ళకి ఎంత సహాయం చేస్తామండి, వాళ్ళని ఎత్తుకుంటాం, వాళ్ళకి జబ్బు చేస్తే బాధపడతాం, ఎన్నో కష్టాలు పడతాం, మన కష్టాన్నంతా వాళ్ళకి ఇచ్చేస్తాం. ఏమండి, మనకున్నది ఏది మనదనని మనం అనుకోము. ఎంత ప్రేమించి చేస్తే అసలు వాళ్ళే పట్టించుకోనప్పుడు, వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా బ్రతుకుతున్నప్పుడు ఈ ప్రపంచంలో ఏ తల్లిదండ్రులు ఆనందంగా బ్రతకగలరు? మరి పరలోకపు తండ్రి ఎలా ఆనందంగా ఉండగలడు? కోరిక సఫలము కాలేదట. అంటే దేవుని మనసులో ఏమున్నాయి? కోరికలు ఉన్నాయి. మన పట్ల ఎన్నో కోరికలు పెట్టుకున్నాడు ఆయన. ఆ కోరిక నెరవేరలేదట. సఫలం కాలేదంటే
కోరిక నెరవేరనందుకు హృదయము నొచ్చుకుంటుందట. ఆలోచించండి ప్రియులారా, కోరిక నెరవేరనందుకు హృదయం ఏమవుతుంది? నొచ్చుతుంది. ఆయనకేం బాధ? వీళ్ళేమైనా బాధతో ఉన్నారండి ఆ రోజు? ఆ కాలంలో మనుషులు వాళ్ళ ఆనందమే ఆనందం. ఏం చేస్తున్నారట ఆ నోవహు కాలంలో మనుషులు? వాళ్ళు ఏం చేశారో చూడండి, లూకాసువార్త 17:26. లూకాసువార్త 17:26. నోవాహు దినములలో జరిగినట్టు మనుష్య కుమారుని దినములలోనూ జరుగును. నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు జనులు తినుచు త్రాగుచు పెళ్ళాడుచు పెళ్లికీయబడుచు ఉండిరి. అంతలోనే వచ్చేసింది దేవుని కోపం, దేవుని ఉగ్రత. ఏం చేస్తున్నారండి? దేవుని ఆనందాన్ని ప్రక్కకు పెట్టి తింటూ ఆనందపడుతున్నారు. చూడండి తినేటప్పుడు ఎంత ఆనందం, అవునా? అబ్బా ఆ మాంసం తెచ్చుకొని ఎంత ఆస్వాదించుకుంటూ తింటామండి, ఎంత ఆనందం అండి. మనకి ఇష్టమైన భోజనం చేసేటప్పుడు తినుచు ఆనందిస్తున్నారు, త్రాగుతూ ఆనందిస్తున్నారు, పెళ్ళిళ్ళు చేసుకొని ఆనందపడుతున్నారట. చూడండి ఏమండి, పెళ్ళంటే ఎంత ఆనందం? పెళ్ళి చేసుకుంటావా అంటే చాలు, పై మాటకు మాత్రం ఇప్పుడు ఎందుకులే, ఇప్పుడు వద్దులే, నేను కొంచెం ఏదో ఒకటి ఉద్యోగం సంపాదించాలి, లోపల మాత్రం ఎప్పుడు చేస్తారా బాబు మీరు అంటే మేము ఇలా అనుకుంటానే ఉంటాం. మీ పని మీరు కానీ చేయాలి. ఎవరన్నా ఇంట్లో తల్లిదండ్రులు చేసుకుంటావురా అంటే తర్వాత చూద్దాంలే నాన్న, ఇక బయటికి వెళ్ళి వాళ్ళ వీళ్ళకి ఏం చెబుతున్నారంటే నన్ను గురించి అసలు ఆలోచించట్లేదు, నన్ను గురించి పట్టించుకోవట్లేదు, నాకు వయసు ఎంత ఇప్పుడు, నేనేమైనా పసిపిల్లను అనుకుంటున్నాడా మా నాన్న? నేను పసిపిల్లను అనుకుంటుందా? మా అమ్మ పట్టించుకోవట్లేదు. పెళ్ళి చేసుకుంటావా అంటే చాలు, ముసలోడు కూడా లేచి కూర్చుంటాడు మంచంలో, నాకెవడెత్తారా పిల్లని, ముసిముసి నవ్వులు. ఆ పెళ్ళిళ్ళలో ఆ భోజనాలలో ఆ త్రాగుడులో ఎంత ఆనందపడుతున్నారండి. దేవుని కోరిక నెరవేరలేదండి. అందుకే దేవుడు తన హృదయములో నొచ్చుకున్నాడండి. ఇప్పటికీ ఇప్పటికీ ఏమండి, దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు కానీ లోకంలో ఉన్నవాళ్ళు కానీ ఆయన ఏమైనా ఆనంద పెడుతున్నారంటే ఎవరండి? ఆయన ఆనందం కోసం బ్రతికేవాళ్ళు. ఒక్కసారి పేతురు 5:7 చూడండి. పేతురు 5:7. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. అంటే దేవుని బాధ కాస్త, దేవుని దుఃఖం కాస్త ఏమైపోయిందంటే చింతగా మారిపోయింది, చింతలోకే వెళ్ళిపోయాడట. అమ్మా దేవుడు ఎందులోకి వెళ్ళాడు? చింత అంటే ఆలోచించి 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 క్షీణించిపోతాం. చూడండి మనం కుటుంబంలో ఎవరైనా చనిపోయి మనకు దూరం అయిపోయినప్పుడు ఆలోచించి ఆలోచించి ఏడ్చి 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 బహు చింతలోకి వెళ్ళిపోతారు తల్లిదండ్రులు. అలాగే దేవుని పిల్లలు దేవునికి దూరం కాగా పాపం చేసి ఆయనకు దూరం అయిపోతే ఆయన ఏడ్చి 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 ఆయన చింతలోకి వెళ్ళిపోయాడండి. అంటున్నాడు ఇక్కడ ఏమంటున్నాడు, ఆయన అంటే దేవుడు మిమ్మల్ని గురించి ఏం ఆనందంగా లేడు. సంగమా, పేతురు గారు ఎవరికి రాశారండి పత్రిక? సంఘానికే. అంటే సంఘాన్ని బట్టి కూడా దేవునికి సంతోషం లేదా? సంఘంలోకి వచ్చిన తర్వాత కూడా ఎవడ ఆనందం వాడిది? నేను ఆనందంగా ఉండాలి, నేను సంతోషంగా ఉండాలి అనుకుంటున్నాడే తప్ప దేవుడు నన్ను ఎందుకు పుట్టించాడు, నేనేమైనా దేవునికి ఆనందాన్ని కలిగిస్తున్నానా? ఆలోచన ఎక్కడదండి? చింతలోకి వెళ్ళిపోయాడట. ఆయన మిమ్మల్ని గూర్చి చింతిస్తున్నాడు. అందరిని క్రైస్తవుని గూర్చి కూడా చింతేనా? మరి ఎవరు ఆయన ఆనందపరిచిన వాళ్ళు లేరండి, ఎవరు ఆయన సంతోషపెట్టిన వాళ్ళు లేరంటే ఒకే ఒక్కడు, ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన ఈ లోకానికి వచ్చిన తర్వాత పరలోకంలో ఉన్న తండ్రి అయిన దేవుడు ఏమంటున్నాడో ఒకసారి చూడండి. మత్తయి సువార్త 3:17 ప్రియులారా, మత్తయి సువార్త 3:17
మరియు ఇదిగో ఈయనే నా ప్రియమైన కుమారుడు. ఇంతమంది విషయంలో నేను దుఃఖపడ్డాను కానీ ఈయన ఎందు మాత్రం నాకు ఆనందం కలిగింది అన్నాడండి. ఈయన ఎందు నేను ఆనందించుచున్నాను, ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి. ఎవరండి ఆయన? ఆ శబ్దం ఎవరిది? దేవుడిది, తండ్రిది. యేసుక్రీస్తును బట్టి ఆనందపడుతున్నారటండి. ఈయన ఎందు నేను ఆనందిస్తున్నాను. మరి మన ఎందు ఉందా దేవుడికి ఆనందం? మనల్ని బట్టి సంతోషిస్తున్నాడు ఆ దేవుడు. ఈయనే నాకు ప్రియమైన కుమార్, ఈయనే అన్నాడు చూడండి. ఈయనే అంటే ఎవరు కనబడలేదు ఆయన. ఈయనే, ఈయన ఎందు నేను ఆనందించున్నాను, ఈయనే నా ప్రియమైన కుమారుడు. ఎందుకు యేసుక్రీస్తుని బట్టి ఆనందించాడంటే తండ్రి కోరికలు నెరవేర్చాడు అది. ఎందుకంటే మనసులో దుఃఖం ఆయనకి, కోరిక సఫలము కాకుండా చేత హృదయము నొచ్చును. ఏం సఫలం కాలేదు? కోరిక. ఏంటా కోరిక? ఏంటా కోరిక? నా పిల్లలందరూ బాగుండాలి. అవునా? ఆ కోరిక తీర్చడానికే పరలోకం నుండి 2000 సంవత్సరాల క్రితం ప్రభు ఈ లోకానికి వచ్చాడు. తండ్రి కోరికలు తీర్చాలి, తండ్రికి ఆనందాన్ని కలిగించాలి. ఎంత కష్టపడ్డాడండి, తన ఇష్టాలన్నీ ప్రక్కకు పెట్టాడు. అందరూ తమకిష్టం వచ్చినట్టుగా బ్రతుకుతూ దుఃఖాన్ని కలిగిస్తే తన ఇష్టాలన్నీ ప్రక్కకు పెట్టి దేవుని ఇష్టాన్ని ముందు పెట్టుకొని ఆ దేవుని ఇష్టాన్ని జరిగిస్తూ ఎన్నో కష్టాలు అనుభవించాడండి ఆ మహానుభావుడైన యేసుక్రీస్తు వారు. ఆయన అంటాడు ఈ లోకంలో ఉన్నప్పుడు యోహానుసువార్త 6వ అధ్యాయము 38వ అధ్యాయం 38వ వచనం 38వ వచనం నా ఇష్టమును నేను నెరవేర్చుకొనుటకు నేను ఈ లోకానికి రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే. అబ్బా, ఆయన ఇష్టాలు, ఆయన కోరికలు, ఆయనను సంతోష పెట్టడానికే నేను పరలోకము నుండి వచ్చాను. ఇప్పుడు తండ్రిని సంతోషపెట్టడం కోసం యేసుక్రీస్తు ఏం చేశాడో తెలుసా? తండ్రి ఇష్టాన్ని నెరవేర్చడంలో శ్రమ పడ్డాడు. తండ్రి కోరికలు నెరవేర్చడానికి ఎంతో కష్టపడ్డాడండి. ఏంటి తండ్రి కోరిక అంటే? మనుషులందరూ రక్షణ పొందాలి. అదే కదండి దేవుని కోరిక. ఆ మనుషుల రక్షణ కోసం ఎన్ని శ్రమలు అనుభవించాడండి, ఎన్ని బాధలు పడ్డాడండి. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 7వ వచనంలో మీరు చూస్తే ప్రియులారా, హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో శరీరధారి అయి ఉన్న దినములలో చూడండి ఎంత బాధపడ్డాడు ఆయన. మహారోదనతోను కన్నీళ్లతోను తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయము భక్తి కలిగి ఉన్నందున ఆయన పరలోకానికి అంగీకరించబడ్డాడట. ఎందుకు మహారోదన చేశాడు? తనకు తిండి లేదనే, తనకు కట్టుకోవడానికి బట్టలు లేవనే, తనకు ఆనందం లేదనే కాదండి. దేవుని మనసెరిగిన వాడు, ప్రజలందరూ ఆయన కోసం బ్రతకకుండా లోక సంబంధమైన కార్యక్రమాల్లో ఉంటే వాళ్ళను చూసి బహు రోదన చేశాడటండి. రోదించాడట. ఏం చేశాడు? రోదన, బాధ. ఏమండి, ఈ ప్రపంచంలో ఏ తల్లిదండ్రులైనా పిల్లలు రోదన చేస్తుంటే, శ్రమపడుతుంటే, బాధపడుతుంటే సంతోషంగా ఉంటారా? అవునండి. కుటుంబం కోసం, కుటుంబ క్షేమం కోసం ఎవరైతే కష్టపడుతుంటారో ఆ శ్రమపడే కొడుకును బట్టి, ఆ శ్రమపడే కూతురును బట్టి ఆ కుటుంబంలో తల్లిదండ్రులు చాలా ఆనందంగా ఉంటారు. జలసరాయిల్లాగా పట్టించుకోకుండా, కుటుంబ బాధ్యతలు లేకుండా తిరుగుతుంటే ఏ తల్లిదండ్రులు సంతోషపడతారు చెప్పండి? శ్రమపడాలి. అదే కష్టపడి మన పిల్లలు ఇంటికి రాగానే తల్లి ఏమంటుంది? నాన్న ఎప్పుడు తిన్నావు రా, తిన్నానా, ఇంకొంచెం పెట్టుకొని తిని. మరి ఊరు మీద పడి తిరిగి వస్తే, వచ్చావా నాయన, తింటున్నావా? వాడికి డైరెక్ట్గా అడిగి అన్నం పెట్టించుకునే అర్హత వాడికి లేదు. అందరు పడుకున్న తర్వాత వచ్చి అప్పుడు మొదలు పెడతాడు తినటం. అప్పుడు తల్లి లేచి ఏమంటుంది? అప్పుడు పోయినా పోయేదే కదరా నువ్వు, ఆ చిన్నప్పుడు రోగం వచ్చింది, ఆ రోగంలో చచ్చిపోయినా పోయేది, పేడ విరగడైపోయేది, ఎందుకురా మమ్మల్ని ఇంత బాధ పెడుతున్నావు అంటే వాడు ఏం చేస్తున్నాడు? వాడు సుఖాలేదు, వాడు
చూసుకుంటున్నాడు. వాడు ఒళ్ళు నలగకుండా, శ్రమ అనేది లేకుండా, కష్టం అనేది లేకుండా బ్రతుకుతుంటే అసలు ఈ ప్రపంచంలో ఏ తల్లిదండ్రులు ఆనందంగా ఉండగలరండి? దేవుడు కూడానండి. యేసుక్రీస్తు ఈ లోకంలో నలిగిపోతుంటే ఆయన సంతోషించాడట, నా పిల్లలందరినీ మార్చడం కోసం, నా పిల్లలందరినీ రక్షించడం కోసం ఎంత కష్టపడుతున్నాడు. ఏమన్నా మీరు ఎప్పుడైతే దేవుని పనులు నలిగిపోతున్నారో పరమ తండ్రి ఆనందపడతాడన్న సత్యాన్ని మీరు తెలుసుకోవాలి. మన పట్ల దేవుడికి ఆనందం కలగాలంటే మనం ఆయన కోసం కష్టపడాలి. నిజంగా అప్పుడు మనకు బాధే, తండ్రి పనిలో మనం ఉండగా బాధే. మీరు ప్రయాణాలు చేసుకోండి, మీకు అర్థమవుతుంది. పెద్ద ప్రయాణాలు చేసేటప్పుడు అలసిపోతాం, ఎంత శరీరం ఎంత బలహీనమైపోతుందండి. ముఖ్యంగా మనిషికి నిద్ర అనేది చాలా అవసరం, అది లేకపోతే సిస్టమ్ మొత్తం దెబ్బతింటుంది, ఆరోగ్యం అంతా పాడైపోతుంది, లోపల అవయవాలన్నీ పాడైపోతాయి. అయినా సరే దేవుడు మాత్రం చాలా ఆనందపడతాడండి. మనం శ్రమ పడేటప్పుడు, మనం దేవుని పనిలో కష్టపడుతున్నప్పుడు ఆయన ఆనందపడతాడన్న సత్యాన్ని మీరు తెలుసుకోవాలి. అతనిని నలగొట్టుటకు యెహోవాకు ఇష్టం. అంటే యేసుక్రీస్తు నలిగిపోవటం తండ్రికి ఇష్టమా? అవునండి. తండ్రి పనిలో మనం ఏమవ్వాలి? నలిగిపోవాలి. అందుకే పౌలు గారు అంటాడు, అనేకులను రక్షించిన తర్వాత నేనే భ్రష్టుడనైపోతానేమోనని నా శరీరమును నలగొట్టుకొని దానిని ఏం చేస్తున్నాను? లోబరుచుకుంటున్నాను. శరీరం దేవుని పనిలో ఏమైపోతుంది? నలిగిపోతుంది. దేవుడికి ఎంత ఆనందం అండి. ఆయన అంటాడు, నేను క్రీస్తును పోలి. అసలు ఆ మాట చెప్పాలంటే ఎంత ధైర్యం ఉండాలి, ఎలాంటి క్యారెక్టర్ ఉండాలి, మనం ఎంత కష్టపడే వాళ్ళమై ఉండాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు వలన తండ్రికి ఆనందం కలిగింది. ఎందుకు? తన ఇష్టాలు కాస్త ప్రక్కకు పెట్టి తండ్రి ఇష్టమే ధ్యేయంగా ఈ లోకంలో కష్టపడుతూ బ్రతికాడు. ఆలోచించండి, మరి మన విషయంలో దేవుడు ఆనందించాలంటే మనం ఏం చేయాలి? వాక్యాన్ని బాగా నేర్చుకోవాలండి. ఒకసారి యిర్మీయా గ్రంథం 9:24 చదవండి ప్రియులారా. యిర్మీయా గ్రంథం 9:24 మీరు చూడగలిగితే, అతిశయించువాడు దేనిని బట్టి అతిశయించవలెనగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకుంటును బట్టి అతిశయించవలను, అట్టి వాటిలో నేను ఆనందించువాడనై ఉన్నానని. చూసారు ఎంత మంచి మాట చెప్పాడు, అక్కడ అండర్లైన్ చేయండి, అట్టి వాటిలో నేను ఆనందించువాడనై ఉన్నానని యెహోవా సెలవిస్తున్నాడు. ఎట్టి వాటిలో? ఎలాంటివి మనం చేస్తే ఆయనకు ఆనందం? దేవుని నట మనం పరిశీలనగా తెలుసుకోవాలటండి. ఏం చేయాలి చెప్పండి? దేవునిని పరిశీలనగా తెలుసుకోవాలట. అమ్మ ఎలా తెలుసుకోవాలి? పరిశీలనగా. మన ఇంట్లో పిల్లలు వివాహాలు చేసేటప్పుడు అవతల కుటుంబం వాళ్ళ గురించి ఎంత పరిశీలన చేస్తామండి? అవునా? ఏదో పెద్దలు అంటున్నారు, పిల్లలకు పెళ్లి చేయాలంటే 7 తరాలు ముందుకి 7 తరాలు వెనక ఆలోచించాలట ఆ కుటుంబాన్ని గురించి. అబ్బా ఏమండి ఆలోచించండి, మరి ఇంత పరిశీలన ఉంటే దేవుని కోసం పరిశీలన వద్దా? మనం చూడండి లేఖనాల పరిశోధన, నిజంగా దేవుడికి ఆనందాన్ని కలిగించే కార్యక్రమాలు అవి. అందుకే నాన్న లేఖనాల పరిశోధన మనం పెట్టాలి. మీ యొక్క ధనాన్ని ఇవ్వండి, కష్టపడండి, వంటలు వండండి. మీరు వంటలు వండుతుంటే ఆ లేఖనాల పరిశోధన కోసం, మీరు కష్టపడుతుంటే, మీరు ఇబ్బంది పడుతుంటే ఆ దేవుని పని కోసం, ఆ తండ్రి ఎంత ఆనందపడతాడో తెలుసా? దేవునిని తెలియజేసే కార్యక్రమాలు దేవునిని ఆనంద పెట్టే కార్యక్రమాలు అవి. నన్ను గూర్చి పరిశీలనగా తెలుసుకోవాలి దేవుని పిల్లలు. అలాంటి కార్యక్రమాలు మీరు చేయటను బట్టి నేను ఎంతో ఆనందించువాడనై ఉన్నాను. అంటే లేఖనాల పరిశోధన అనేది దేవునికి ఏం చేస్తుంది? సంతోషం. దేవుని గూర్చి తెలియచేయటం అనేది, దేవుని గూర్చి మనం తెలుసుకోవడం అనేది దేవునికి ఎంతో ఆనందం. అందుకే
మీటింగ్స్ అన్నా సెమినార్స్ అన్నా మనం చేయాలి అంటూ ఉంటానండి నేను. దేవుని తెలుసుకునే, దేవుని తెలియపరిచే ఒక అద్భుతమైన కార్యక్రమాలు అవి. అట్టి వాటిలో నేను ఏమన్నాడు చూడండి, ఆనందించువాడనని యెహోవా సెలవిస్తున్నాడు. అందుకేనండి నిజంగా మన కుటుంబం తరపునే ఒక మీటింగ్ పెడితే, మన కుటుంబం తరపున ఒక సభ పెడితే అట్టి వాటిలో దేవుడు ఎంత ఆనందపడతాడండి. ఎందుకో తెలుసా, ఒక్క పాపి మారితే పరలోకంలో దేవునికి చాలా 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 ఆనందం. చూడండి బైబిల్లో ఒక్కసారి లూకాసు వార్త 15:7 చూడండి ప్రియులారా, లూకాసు వార్త 15:7 అచ్చువలే మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషం. మనం పెట్టే మీటింగ్లో కానీ, మనం పెట్టే సెమినార్స్లో కానీ ఎవరైనా చక్కగా వాక్యాన్ని విని ఒక వ్యక్తి మారు మనసు పొందితే పరలోకంలో దేవుడికి ఎంత సంతోషం అండి, ఎంత సంతోషం అండి. ఒక వ్యక్తి మారు మనసు పొందాలి. ఒక వ్యక్తి మారాలంటే ముందు ఏం చేయాలి, వాక్యం వినాలి కదా. ఇప్పుడు అపోస్తుడైన పేతురు గారు వాక్యం చెప్తుంటే పెంతకొస్తు అని పండుగ దినాన కొంతమంది విన్నారు. విని మేము ఏం చేయాలని పేతురు గారిని అడుగుతుంటే మీరు మారు మనసు పొందండి, పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొందండి అని చెప్పాడు. మన వాక్యం చెబితే కదా, మనం చెప్పిస్తే కదా ఎవరైనా మారేది. దాని ద్వారా దేవుడికి ఎంత ఆనందమో తెలుసా, నా పిల్లలు నన్ను గురించి చెప్పిస్తున్నారు, నా కోసం తెలియజేస్తున్నారు, దానికోసం వాళ్ళ ధనాన్ని ఇచ్చారు, వాళ్ళ కష్టాన్ని ఇచ్చారు, కష్టపడుతున్నారని. ఒక్క పాపి మారు మనసు పొందుతున్న ఆ మహత్తరమైన కార్యక్రమంలో ఆ దేవుడికి ఎంత ఆనందం అండి. 99 మంది నీతిమంతుల విషయమై కలిగే సంతోషం కంటే కూడా ఒక్క పాపి మారు మనసు పొందితే ఎంత సంతోషం, ఎంత సంతోషం. ఏమండి ఈ లోకంలో ఉన్న వాళ్ళు నరకానికి వెళ్ళడం దేవుని సంతోషం కాదండి. యెహెజ్కేలు గ్రంథం 18:23 చూడండి. యెహెజ్కేలు గ్రంథం 18:23 మనం చూడగలిగితే, దుష్టులు మరణము నొందుట చేత నాకేమాత్రమైన సంతోషం ఉంటుందా అని అన్నాడు. చూడండి దుష్టులంటే పాపం చేసేవాళ్ళు, లోకంలో ఉన్న వాటిని అనుసరించేవాళ్ళు. దుష్టుడు మరణము నొందుట చేత నాకేమాత్రమైన చూడండి ఏమాత్రమైన సంతోషం కలుగునా. మరి వాళ్ళు తమ ప్రవర్తనను దిద్దుకోవాలంటే మన వాక్యం చెప్పాలి కదండి. ఒకప్పుడు మనం కూడా దుష్టులుగా బ్రతికిన వాళ్ళమే కదండి, ఒకప్పుడు మనం పాపులుగా బ్రతికిన వాళ్ళమే కదండి. మనకెవరో ఒకరు దేవుని వాక్యం చెప్పడం వల్లే కదండి మనం దేవుళ్ళకి వచ్చింది. చూశారండి, దుష్టుడు మరణము నొందటం వలన అంటే నరకానికి వెళ్ళటం వలన నాకేమైనా సంతోషం కలుగుతుందా. మరణం అంటే అది రెండవ మరణం. శరీర సంబంధమైన మరణం అందరికీ వస్తుందండి, దుష్టులకు వస్తుంది, మంచి వాళ్ళకు కూడా వస్తుంది. మరణము నొందుట చేత అంటే నరకానికి వెళ్ళటం వలన నాకేమైనా సంతోషమా. వాళ్ళు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషం. చూసారండి దేవుని సంతోషపరిచే కార్యక్రమాలండి ఇవి. ఏం చేస్తే దేవుని సంతోషం, క్రీస్తులాగా తండ్రి పనిలో మనం కష్టపడితే సంతోషం, ఆయన ఇష్టాన్ని నెరవేరిస్తే సంతోషం. అంతేకాదు ఆయనను గూర్చి పరిశీలనగా తెలుసుకోవటం, తెలియజేయటం అనేది కార్యక్రమం ఉందో చూసారా, ఆ కార్యక్రమాల్లో ఆయన బహుగా ఆనందిస్తాడు. కారణం ఏంటంటే ఒక పాపి మారే అవకాశం అలాంటి కార్యక్రమాల వల్లనే జరుగుతుంది కనుక. సభలు పెడితేనే కదండి మీరందరూ కూడా వచ్చింది, సెమినార్లు పెడుతుంటేనే కదండి మీరంతా మారింది వాక్యం విని. ఒక్క పాపి మారితే దేవుడికి ఎంతో సంతోషం, నరకానికి వెళ్ళటం ఆయనకు ఆనందం లేదండి, లేదు. కనుక దేవుని కార్యక్రమాలు మనం ఉన్నతంగా చేయాలి. కీర్తన గ్రంథం 147:11 చూడండి. 147:11 తన యందు భయభక్తులు గల వారి యందు
తన కృప కొరకు కనిపెట్టుకుని వారి అందు యెహోవా ఆనందించువాడై అన్నాడు. చూసారా, మరలా మనల్ని బట్టి ఆయన ఎప్పుడు సంతోషిస్తాడు అంటే, ఆయన ఎప్పుడు సంతోషిస్తాడట? మళ్ళా చదువునానా, తన యందు మనం ఏం కలిగి ఉండాలి? భయము భక్తి. అండర్లైన్ చేయండి, దేవుడికి మనల్ని బట్టి మరలా ఎప్పుడు ఆనందం కలుగుతుందంటే, ఆయన యందు మనము భయభక్తులు కలిగి ఉంటూ ఆయన కృప కొరకు తన కృప కొరకు కనిపెట్టుకుని వారి యందు ఆనందించువాడే అన్నాడు. భయభక్తులు కలిగి బ్రతుకుతున్నావా? యేసుక్రీస్తు ఎలా బ్రతికాడని చదువుకున్నాం. శరీరధారి అయిన దినములలో మహారోదన కన్నీళ్లతో తన్ను మరణము నుండి రక్షింపగల వానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయము భక్తి కలిగి ఉన్నందున ఆయన అంగీకరించబడ్డాడు. అందును బట్టే ఆనందించాడు తండ్రి. యేసుక్రీస్తు ఎలా బ్రతికాడట? భయభక్తులు కలిగి. ఏం కలిగి? భయభక్తులు. మనం ఎప్పుడైతే భయభక్తులు కలిగి బ్రతుకుతామో తండ్రికి చాలా చాలా ఆనందం అండి. భయం లేకుండా, భక్తి లేకుండా, ఇష్టం వచ్చినట్టుగా మనం ప్రవర్తిస్తే ఆయనకు ఆనందం లేదండి. భయభక్తులు కలిగి మనం బ్రతకాలి. ఆయన యందు భయభక్తులు గలవారి యందు, ఆయన కృప కొరకు కనిపెట్టుకుని వారి యందు యెహోవా ఆనందించే దేవుడు. నిజంగా ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వాళ్ళ చుట్టూ ఉండాలనుకుంటాడట ఆయన. ఎంత ఆనందం అండి, భయభక్తులు గలవారి చుట్టూ ఉండాలనుకుంటాడట ఆయన. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆయన యందు మనం భయభక్తులు కలిగి బ్రతికితే యేసుక్రీస్తు విషయంలో ఎలా సంతోషించాడో మన విషయంలో కూడా ఆయన సంతోషిస్తాడు. ఒక్కటేనండి, దేవుడు సంతోషించాలంటే యేసుక్రీస్తు ఏ కార్యక్రమాలు చేసి సంతోషపెట్టాడో తెలుసుకొని మనం అవి చేయటం వలన దేవుడు సంతోషిస్తాడండి. అది యేసుక్రీస్తు ఏం చేశాడు? తండ్రి ఇష్టాన్ని నెరవేర్చాడు. యేసుక్రీస్తు ఏం చేశాడు? తండ్రి పనుల్లో కష్టపడి శ్రమలు అనుభవించాడు. యేసుక్రీస్తు ఏం చేశాడు? ఇంకా దేవుణ్ణి పరిశీలనగా ప్రజలకి తెలియచేశాడు. తండ్రిని గురించి చెప్పడానికే కదండి ఆయన వచ్చింది. యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు? పాపులను రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. యేసుక్రీస్తు ఈ లోకంలో ఎలా బ్రతికాడు? భయభక్తులు కలిగి బ్రతికాడు. వీటన్నిటిని బట్టి తండ్రి ఆనందించాడు కదా. ఇంకా యేసుక్రీస్తు వారి లోకంలో ఏం చేస్తే తండ్రికి ఆనందం కలిగింది? పరమతండ్రి పనిలో ఏమండి, చివరి క్షణం వరకు, అవునా, ఆయన చివరిలో ఒక మాట అన్నాడండి, సమాప్తమైనది. ఏం సమాప్తమైంది చెప్పండి? ఇక ప్రాణం వదులుతాడు, ప్రాణం వదిలేస్తాడు సిలువలో. చివరిసారిగా ఆ తండ్రితో మాట్లాడుతూ తండ్రి సమాప్తమైనది. ఏం సమాప్తమైంది? తండ్రి తనకు అప్పగించిన పనులన్నీ సమాప్తం చేశాడండి. అది తండ్రి తనకు అప్పగించిన పనులన్నీ సంపూర్ణం చేశాడు, సమాప్తం చేశాడు. ఆ పనులు సమాప్తం చేసే ముందు చేసినప్పుడు ఇక ఆయన సిలువ ఎక్కాలి, ఆయన ప్రాణం పెట్టాలి, అదే మిగిలిపోయింది. ప్రార్థన చేస్తున్నాడు చూడండి. యోహాను సువార్త 17:4 ఆ తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు, చేయుటకు నీవు నాకిచ్చిన పనిని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను సంతోషపెట్టాను అంటున్నాడు చూడండి. మహిమపరచడం అంటే ఏంటి? సంతోషపరచటం, మహిమపరచారటండి. ప్రియమైన దేవుని పిల్లలారా ఆలోచించండి, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనులన్నీ నేను సంపూర్ణముగా చేశాను, పనులన్నీ సంపూర్ణం చేశాను, నిన్ను సంతోషపెట్టాను. మహిమపరచడం అంటే ఏంటి? సంతోషపెట్టాను, ఇప్పుడు నాకు పరలోకంలో సంతోషాన్ని ఇవ్వమని అడిగాడండి. నన్ను మహిమపరచు, నిన్ను మహిమపరచాను కదా. అంటే తండ్రి పని మనం చేస్తే ఆయనకి ఎంతో సంతోషం. ఏంటి తండ్రి పని? తండ్రిని గురించి చెప్పటం. ఆ తండ్రిని గురించి చెప్పడానికి మనం ఎంత చేయాలని, ఎన్ని చేయాలండి? ఒక 3 రోజులు సబ్ పెట్టుకున్నామంటే 3-4 రోజుల పాటు మనం ఏమైపోతాం? నలిగిపోతాం. సభకు ముందు రోజు నుండి, సభకు 1 వారం రోజుల ముందు నుండే స్టార్ట్ అయిపోతుంది టెన్షన్.
పోస్టర్లు వేయాలి, పబ్లిసిటీ చేయాలి, వస్తారో లేదో జనం తెలియదు, అందరికీ కబుర్లు చేయాలి, అందరికీ ఫోన్ కాల్ చేయాలి, ఇక్కడ ఏర్పాట్లన్నీ చూసుకోవాలి, సౌండ్ సిస్టమ్ మాట్లాడాలి, అన్ని ఏర్పాట్లు చేయాలి, వేదిక వేయాలి, ముందుగానే అన్ని సరుకులు తెచ్చుకోవాలి, అన్నీ సమకూర్చుకోవాలి, స్పీకర్లను కూడా చక్కగా బుక్ చేసుకోవాలి, వాళ్ళని రప్పించుకోవాలి. మీటింగ్స్ అయిపోయేసరికి అల్లాడిపోతుంటాం, ఎంత బాధ. అందరూ మీటింగ్ ముగించుకొని ఎండలోకి వెళ్ళిపోతే మనమేమో అన్నీ సర్దుకొని మళ్ళా అప్పగించాలి, అవన్నీ ఎంత కష్టమండి. అన్ని కడిగేసుకోవాలి. ఆ దేవుని పని ఎంత కష్టమండి. ఆ పని మనం చేస్తుంటే ప్రియమైన దేవుని వర్లారా, ఆయనకి ఎంత ఆనందం అండి. సామెతల గ్రంథం ముగించేస్తాను. సామెతల గ్రంథం 8:30 చదవండి. సామెతల గ్రంథం మహాజ్ఞాని అయిన సొలొమోను గారు చెప్పిన మాటలు చూడండి. 8:30 నేను ఆయన యొద్ద ప్రధాన శిల్పినై అనుదినము సంతోషించుచు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచు ఉంటిని. ఏమండి, తండ్రి పని చేస్తే తండ్రికే కాదు, అర్థమవుతుందా మీకు, మనకు కూడా ఎంత ఆనందమో తెలుసా అండి. మీరు ఎప్పుడైనా దేవుని పనిలో ఆలోచించారా ఎంత సంతోషం ఉందో? నేను ఎప్పుడు చెప్తుంటానండి, దేవుని పని చేసినప్పుడు దొరికే ఆనందం అది భార్యాభర్తల మధ్య కానీ, తండ్రి కుమారుల మధ్య కానీ, ప్రేయసి ప్రియుడి మధ్య కానీ, రక్త సంబంధుల మధ్య కానీ ఎక్కడ దొరకదండి. వాస్తవానికి దేవుని పనిలో శరీరం అంత ఏమైపోతుంటుంది, నలిగిపోతుంటుంది, కానీ లోపల తెలియని ఆనందం అండి. లోపల ఎంత సంతోషం తెలుసా? దేవుని పని చేయటం వల్ల దేవుడికే కాదండి మనకి ఎంత ఆనందం ఉంటుందో తెలుసా? పౌలు గారు ఒక మాట చెప్పాడు, మా బాహ్య పురుషుడు కృశించిపోతున్నాడు. అంటే దేవుని పని చేస్తుంటే అవయవాలన్నీ కూడా ఎంతో ఇబ్బంది కదండి. నిజంగా ఆయన ఎంత పని చేశాడో మీకు తెలుసు, మనందరికీ తెలుసు, బైబిల్లో చదువుతున్నాం. పౌలు గారు, మా బాహ్య పురుషుడు ఏమైపోతున్నాడు? కృశించిపోతున్నాడు. లోపల ఆంతర్య పురుషుడు ఉన్నాడు, దినదినము ఏమండి ఆనందం, ఆనందం దినదినము ఆనందమే. ఆంతర్య పురుషుడు దినదినము ఆనందం పొందుతున్నాడు, బాహ్య పురుషుడు ఏమైపోతున్నాడు? కృశించిపోతున్నాడు. ఎంత సంతోషం అండి. ఒకటేనండి, దేవుని పనిలో ఎంత కష్టపడతామో అంత ఆనందం దేవుడికి ఉంటుంది, ఆ ఆనందం మనకు కూడా ఉంటుంది. ఆ రోజు ఒకవేళ నిద్ర సరిగా లేకపోయినా దేవుని పనిలో నేను అలసిపోయాను, దేవుని పనిలో కష్టపడ్డాను ఈరోజు అని ఎంత ఆనందం అండి. అందరం బైకులు వేసుకొని అలా మీటింగ్కి వెళ్ళి వరుసగా అందరూ ఒక బైక్ వెంట ఒక బైక్ వాహనాలు వేసుకొని వస్తుంటే అసలు అది ఎంత ఆనందకరంగా ఉండదో తెలుసా? అబ్బో అసలు ఆనందం అది చెప్పుకుంటే అది తెలియదు, కానీ అది అనుభవించాలండి. 10 మందిని కలిసి 10 వాహనాలు వేసుకొని అలా అందరూ వరుసగా వెళుతుంటే సహోదరులు అంతా దేవుని పనిచేసి అసలు ఎంత ఆనందంగా ఉంటుందండి, ఎంత హ్యాపీ అండి. అసలు అలిసిపోయిన సంగతి కూడా మనకు అర్థం కాదండి. కనక ప్రియులారా, దేవుని పని చేస్తే ఇక్కడ ఒకవేళ శ్రమ పడొచ్చేమో, శ్రమ ఉంటుంది, కానీ అందులో ఆనందం ఉంటుంది. అంతేకాదు పరలోకంలో కూడా మనకి ఆనందం దొరుకుతుంది. యేసుప్రభు వారు ఏమన్నారు? నేను ఇక నిన్ను మహిమపరిచాను, సంతోషపెట్టాను, ఇక నన్ను పరలోకంలో సంతోషపెట్టు. అంటే దేవుని సంతోషపరిస్తే మనకు మిగిలేదేంటి? సంతోషం. కావాలా? యుగయుగాలు సంతోషంగా ఉండాలనుకుంటున్నారా? దేవుని పనిచేయండి. యుగయుగాలు ఆనందంగా ఉండాలనుకుంటున్నారా? యేసుక్రీస్తు ఎలాగైతే తండ్రిని ఆనందపరిచాడో, అందరిని బట్టి దుఃఖపడిన దేవుడు యేసుక్రీస్తుని బట్టి ఏమయ్యాడు? ఆయన ఆనందపడ్డాడు. ఎలా? తండ్రి ఇష్టాన్ని నెరవేర్చడాన్ని బట్టి, తండ్రి పనిలో శ్రమ మహారోధన అనుభవించటాన్ని బట్టి, తండ్రి పనిలో నలిగిపోవటాన్ని బట్టి, తండ్రిని గూర్చి సమాజానికి తెలియచేయటాన్ని బట్టి దేవుని ఆనందపరిచాడండి. ఆయన భయభక్తులు కలిగి బ్రతికాడు. ఎలా బ్రతికాడు ఆయన? భయభక్తులు కలిగి బ్రతికాడు. అనేక మందిని దేవుని వద్దకు నడిపించాడు, తండ్రి పని చేశాడు. తద్వారా దేవుడు అంటున్నాడు, ఈయనే నా ప్రియమైన కుమారుడు, ఈయన యందు నేను ఆనందించను. మన యందు కూడా ఆనందిస్తాడు, మీ యందు కూడా ఆయన హర్షించి ఆనందించను. చదివాం కదా,
అంటే మనల్ని బట్టి కూడా, యేసుక్రీస్తును బట్టి ఆనందించిన దేవుడు మనల్ని బట్టి కూడా ఆనందించాలని అనుకుంటున్నాడు. కానీ ఆయన ఆనందం కోసం ఎవరు ఆలోచిస్తున్నారండి? మన ఆనందం, మన సుఖం, మన సౌఖ్యం ఇదేనా? ఎప్పుడు దేవునిని కూడా ఆనందపరచటం నేర్చుకోండి. తద్వారా మీ జీవితంలో యుగయుగాలు పరలోకంలో ఆ తండ్రితో ఎప్పుడూ ఆనందంగానే మనం ఉంటాం. ఆయనను మహిమపరిస్తే పరలోకంలో ఆయన మనల్ని ఏం చేస్తాడు? మహిమపరుస్తాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మంచి మాటలు మీ పిల్లలకు చెప్పాను. ఈ లోకంలో ఉన్న అందరి ద్వారా ఆనందపడాలనుకున్నారు, కానీ ఒక్క నీ ప్రియమైన కుమారుడు క్రీస్తు నిన్ను ఆనందపెట్టాడని మేము చదువుకున్నాం. అందరిని బట్టి హృదయంలో నొచ్చుకున్న మీరు క్రీస్తును బట్టి ఆనందించారు. ఆ క్రీస్తు మిమ్మల్ని ఎలా ఆనందపరిచాడో కొన్ని విషయాలు మీ పిల్లలకు చెప్పాను. అవే కార్యక్రమాలు మేము నీ నామ మహిమార్థమై జరిగించి నిన్ను సంతోషపరిచి మీ ఆనందంలో మేము పాలివారం కావడానికి సహాయం చేయమని ఇచ్చిన మాటలకు వందనాలు చెల్లిస్తూ క్రీస్తు నామమున ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్.